బెటర్మెంట్ గురించి ఎవరైనా కూడా సెకండ్ ఇయర్ కంప్లీటెడ్ స్టూడెంట్స్ హూ హావ్ అప్లైడ్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ పరీక్షలు కండక్ట్ చేయలేని పరిస్థితుల్లో ఓల్డ్ మార్క్స్ను మాత్రమే ఏవి చేంజ్ చేయకుండా మరి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే సెకండ్ ఇయర్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ బెటర్మెంట్ సబ్జెక్ట్స్కు అప్లై చేశారో వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్ మార్క్స్ వితౌట్ ఎనీ చేంజ్ అదేవిధంగా అవార్డ్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయలేదు కాబట్టి. బట్ రాబోయే రోజుల్లో రెగ్యులర్గా ఏదైనా రిటర్న్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి పరిస్థితులు అనుకూలిస్తే ఖచ్చితంగా మళ్ళీ అందరికీ మరొక అవకాశం ఇవ్వడానికి వీలు కల్పిస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అన్ని కాదు, త్రీ బెస్ట్ సబ్జెక్ట్స్. ఇప్పుడు ఇప్పుడున్న సెకండ్ ఇయర్ వాళ్ళ కదా ఇది, ఇప్పుడున్న సెకండ్ ఇయర్ వాళ్ళ కదా, ఇప్పుడున్న సెకండ్ ఇయర్ ఇది ఎవరికి, సెకండ్ ఇయర్ వాళ్ళకే కదా. ఫస్ట్ ఇయర్ వాళ్ళకు పాస్ చేసాము వాళ్ళకి అలాగే ఉంటాయి. వాళ్ళకు చెప్పండి, సెకండ్ ఇయర్ అంటే వాళ్ళు అంటే 2020 వల్ల సెకండ్ ఇయర్ అంటే వాళ్ళు 10th క్లాస్ ఎప్పుడు 17-18లో లాస్ట్ ఇయర్ ఎక్కడ క్యాన్సిల్ చేసాం, లాస్ట్ కండక్ట్ చేసాగా 10th క్లాస్ అది ఇంటర్మీడియట్ ఫస్ట్ టైం ఇప్పుడే క్యాన్సిల్ చేయడం. మేము లాస్ట్ టైం కండక్ట్ చేసాం కదా, లాస్ట్ టైము మేము ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ అయిన తర్వాత స్పాట్ వయలేషన్ దగ్గర ఈ కోవిడ్ ఈ వైరస్ దీని యొక్క ప్రభావం అప్పుడు అప్పుడు ప్రబలతా వచ్చింది. అప్పుడు ఈ యొక్క స్పాట్ వయలేషన్ నిర్వహించడం కష్టమైంది. సో అప్పుడు నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఎక్కువ పెట్టడం, అక్కడే వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ మరి ఇన్విజిలేటర్స్ను ఎక్కువ పెంచి మరి అనేక ఏర్పాట్లు చేసి మొత్తానికి అవి కంప్లీట్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ టైం ఇప్పుడే క్యాన్సిల్ చేయడం. అదే చెప్పింది, ఇప్పుడు అదే చెప్పింది 70%, అది కూడా 70% వెయిటేజీ ఆల్ సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో 450 అనుకోండి, 450 మార్కులు మొత్తానికి తీసుకొని 450కి 300 వచ్చింది అనుకోండి, 300/450 × 70%. సో 70% వెయిటేజ్ దానికి ఇచ్చాం, 30% వెయిటేజీ 10th క్లాస్కి ఇచ్చాం. దీనివల్ల చాలామందికి లబ్ధి చేకూరుతుంది. ఇది అయిపోయిందా రిజల్ట్ గురించి, వేరే తీసుకుందాం ఫస్ట్ రిజల్ట్ గురించి ఇద్దాం అంతే కదా. పిల్లలకి అది క్లారిటీ ఇస్తే బాగుంటుంది. సో మార్క్స్ అన్నీ వచ్చాయి, ఏదో విధంగా మార్క్స్ రావాలి, అది కూడా యాక్చువల్ మార్క్స్కు వాళ్ళ పెర్ఫార్మెన్స్కు దరిదాపుగా ఉండాలి, దగ్గరలో ఉండాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు కమిటీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కమిటీ నిర్ణయాన్ని యాజ్ ఇట్ ఈస్గా మేము ఆమోదిస్తూ ఈరోజు ఈ రిజల్ట్స్ని డిక్లేర్ చేస్తున్నాం. వాళ్ళు పరీక్షలు కండక్ట్ చేయలేదు కదమ్మా, యాజ్ అండ్ వెన్ సిచ్యుయేషన్ ఇంప్రూవ్స్ అప్పుడు మేము పరీక్ష పెడతాం, పరీక్ష పెట్టినప్పుడు అవకాశం ఇస్తాం. పట్టడానికి అవకాశం ఉంది, ఒకవేళ అంత బాగుంటుంది థర్డ్ వేవ్ లాంటిది ఏం లేకుండా ఉంటే. ఇప్పుడు అందరినీ ప్రమోట్ చేశాం, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసుకోలేకపోయాం కాబట్టి ఫస్ట్ ఇయర్ను సెకండ్ ఇయర్గా ప్రమోట్ చేశాం 2021లో. ఇప్పుడు వాళ్ళు సెకండ్ ఇయర్ ఇప్పుడు 2021-22లో. ఇప్పుడు అట్లాగే సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ప్రమోట్ అయ్యి పాస్ అయ్యారో వాళ్ళకి మార్క్స్ ఇవ్వడం వాళ్ళకి అవసరం, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నత చదువులకు వెళ్ళాలి కదా, డిగ్రీ కోర్సెస్కి వెళ్ళాలి, వేరే చోటుకు వెళ్ళాలి కాబట్టి వాళ్ళకు మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇంకా సెకండ్ ఇయర్ ఇప్పుడు ఉన్నారు కదా, రాస్తున్నారు కదా, కాబట్టి ఫస్ట్ ఇయర్ బెటర్మెంట్ లాగా సంథింగ్ లైక్ బెటర్మెంట్ మళ్ళీ ఇంకో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి పరిస్థితులు అనుకూలిస్తే కండక్ట్ చేస్తాం. టైం ఉంది కదా, ఇంకా చాలా వన్ ఇయర్ ఉంది కదా, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పాస్ అయిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, పాస్ తోటి సరిపెట్టుకోలేని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు కదా. వాళ్ళకు బెటర్మెంట్ లాగా ఒక ఫుల్ లెంగ్త్లో యాజ్ ఇట్ ఈస్గా ఫుల్గా వాళ్ళకు రెగ్యులర్ ఎగ్జామినేషన్ లాగా అన్ని సబ్జెక్ట్స్లో పరీక్షలు పెడతాం. ఈసారి ఖచ్చితంగా ఆన్లైన్ అడ్మిషన్ చేయాలని చెప్పి ఈరోజు మరి సెక్రటరీ గారు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, ఎందుకంటే లాస్ట్ టైం చూశారు కదా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్స్ అంతా కోర్టు చుట్టూ తిరగడం జరిగింది. లాస్ట్ టైం కూడా మేము చేసాం అడ్మిషన్లు, చేసిన తర్వాత ఆల్మోస్ట్ 70% అడ్మిషన్ చేసిన తర్వాత కోర్టు స్టే అవ్వడం ఇవ్వడం జరిగింది. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇక వాళ్ళు స్టే ఆర్డర్ ఇస్తూ నెక్స్ట్
ఇయర్ మీరు ఇది చేసుకోవచ్చని చెప్పి వాళ్ళు మరి కోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఇయర్ ఖచ్చితంగా ఆన్లైన్ అడ్మిషన్ చేయాలని చెప్పి మేము ప్లాన్ చేస్తున్నాం. ఏ 40 మంది ఆ జీవో స్టేట్ ఉంది కదా స్టేట్ ఉంది కోర్టు దాని మీద స్టేట్ కోర్టులో ఉంది సబ్జ్యుడీస్ అంతే కదా బా కోర్టులో కోర్టు అది దాని మీద స్టే ఉంది కాబట్టి మనం అంతే సింపుల్ యాజ్ సింపుల్ యాజ్నా ఇంకా 10th క్లాసా ఇస్తాం ఒక మేబీ నెక్స్ట్ వీక్ లోపల ఇచ్చేస్తాం. అది కూడా ఆల్మోస్ట్ రిపోర్టు సెక్రటరీ గారికి సబ్మిట్ చేసిన జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కమిటీ ఒక అనాలిసిస్ చేసింది రిపోర్ట్స్ అంటే బోత్ ఫార్మేటివ్ అసెస్మెంట్ అవి ఇవి ఎట్లా తీసుకోవాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలకు అంటే పోయిన సంవత్సరం కూడా మనం 10th క్లాస్ పరీక్షలు నిర్వహించుకోవడం కుదరలేదు కాబట్టి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కూడా వీలైతే మార్కులు ఇవ్వడానికి వాళ్ళు సిఫార్సు చేయడం జరిగింది. కాబట్టి దాన్ని బేసిస్ తీసుకొని మరి నెక్స్ట్ వీక్ డెఫినెట్లీ వీల్ అనౌన్స్ బిఫోర్ 31st సార్ అది కూడా సో ఇస్తాం నెక్స్ట్ వీక్ ఇస్తాం. అసెస్మెంటు ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇస్తాంలేండి మండే ఇస్తాం. ఎప్పుడెందుకు మండే చెప్తాం కదా. అది నాకు నాకైతే రాలేదు రిపోర్టు బట్ వాళ్ళ కమిటీ వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు సెక్రటరీ. మేము అందరికీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మేము అందరం కలిసి అన్ని ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళని పిలిపించడం జరిగింది. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మీరు ఒక వ్యవస్థలో పనిచేస్తున్నారు వ్యవస్థలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని ఒకటి ఉంది వారు ఇచ్చే విధి విధానాలు మీరు ఖచ్చితంగా ఫాలో కావాలి. అడ్మిషన్స్ కానివ్వండి లేకపోతే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడంలో కానివ్వండి లేకపోతే క్లాసెస్ రన్ చేయడంలో కానివ్వండి సిలబస్ కానివ్వండి మరి ఇవన్నీ ఇంత స్పష్టంగా మేము చెప్పిన తర్వాత కూడా పదే పదే ఎవరైనా ఉల్లంఘనకు పాల్పడుతూ ఉంటే ఖచ్చితంగా మరి చర్యలు తీసుకుంటాం. ఈ అడ్మిషన్స్ ఏవైతే మీరు చెప్తా ఉన్నారో వెరిఫై చేస్తాం వాళ్ళకి అడ్మిషన్స్ కూడా అలాట్ చేస్తాం మేము. వారు మీరు అన్నారు కదా అడ్మిషన్స్ వాళ్ళు చేరగానే మేము ఈరోజు ఆన్లైన్ అడ్మిషన్స్ చెప్తారా మా సెక్రటరీ గారు మాట్లాడతారు దాని గురించి ఆన్లైన్ అడ్మిషన్స్ ప్రక్రియ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మేము అది ఎట్లా ముందుకు తీసుకుపోతామనే దానికి మేము క్లారిటీ ఇస్తాం. థ్యాంక్ యూ.